నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైమ్. వ్యవసాయ రంగానికే రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యం. బ్యాంకర్ల సదస్సులో భర్తీ వెల్లడి, రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటన. కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి రాష్ట్రానికి వచ్చిన బండి సంజయ్, గజమాలతో ఘన స్వాగతం పలికిన బీజేపీ కార్యకర్తలు. కరీంనగర్లో కమాన్ వద్ద మంత్రి సాష్టాంగ నమస్కారం. మెరుగైన రహదారులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి కోమటిరెడ్డి. రోడ్లు దెబ్బతింటే అధికారులు, గుత్తేదారులదే బాధ్యత అని వ్యాఖ్య. రహదారుల పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్న హరీష్రావు, వరుస హత్యలు అత్యాచారాలే నిదర్శనమని వ్యాఖ్య. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ట్వీట్. కాళేశ్వరం ఎస్ఐ భవానీసేన్ అరెస్ట్, మహిళా కానిస్టేబుల్ ను వేధించాడని ఫిర్యాదు. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్, ఉపాధి హామీ, ఉద్యాన పనులు అనుసంధానంపై సంతకం. అభినందనలు తెలిపిన పలువురు నాయకులు. ఏపీ అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్, అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. గతంలోనూ ఏజీగా పనిచేసిన శ్రీనివాస్. అసోంలో భీకర రూపం దాల్చిన వరదలు, 26 మంది మృతి. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, ఎక్కడికక్కడ స్తంభించిన జనజీవనం. కేజ్రీవాల్ కు 3 జూలై వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు. ఢిల్లీ మద్యం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు. ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.